ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి వసభరాశి వారికి విసుగు విరామం లేకుండా ఆలోచన చేసిన కొన్ని సమస్యలకి పరిష్కారం లభించదు ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు మీ మితివీరిన ఆత్మవిశ్వాసం వల్ల కొన్ని పతిఘటనల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది మరి ముఖ్యంగా విద్యా సంస్థల్లోనూ విద్యారంగంలోనూ వ్యాపార రాజకీయ రంగంలోనూ ఈ రకమైన పోటీ మరింత ఇదిగా గోచరిస్తుంది మీ ఆధులలో నడుస్తున్నటువంటి స్కూళ్ళు అనాథాశ్రమాలు మద్యం వ్యాపారం విద్యా వ్యాపారం వీటన్నిటి గురించి కూడాను ఎక్కడ ఏ రకమైన విమర్శలు ఉండవు అన్ని పద్ధతిగా చక్కగా చేయగలుగుతారు కాకపోతే మనసులో ఒకటే బాధ కలుగుతుంది మనం కష్టపడుతున్నాం రూపాయి సంపాదించుకుంటున్నాం ఇంటిలో బాధి శ్రమిస్తున్నాం కానీ సంపాదించినట్టు సంపాదన నోట్లో పెట్టుకోవడానికి జేబులో వేసుకోవడానికి వీలు లేకుండా రౌడీ మామూళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే అడుగుతున్నారు ఏం చేయాలి అని మానసిక వెధవ చదువుతారు ఈ దేశంలో మనం ద్వితీయ పౌరులుగా బతుకుతున్నాం అనేటువంటి భావన మనోవేదన అవుతుంది పూజల్లో మీ ఇష్టమైన దైవానికి పదమతాంబూలాన్ని రాజతాంబూలాన్ని సమర్పించండి తాంబూలం అంటేనే రాజతాంబూలం దాని తర్వాత ప్రసాదంగా స్వీకరించండి సుగంధ ద్రవ్యాలతోటి దేవుడికి పూజ చేయండి అభిషేకం చేయండి ఈ దేవుడికైనా ఈ దేవతకైనా దీనితోటి పూజ చేయొచ్చు అభిషేకం చేయచ్చు మంచి ఫలితాలు ఉంటాయి పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది వివాహ శుభకార్యాలు ఒక కొలికి వస్తాయి పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి జీవితంలో ఒక ఒక స్త్రీని అనుకొని వివాహం చేసుకుందామని భావించి చివరి విషయంలో పక్కన పెట్టి వేరే వాళ్ళని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది మీ మనసుకు బాధ కలిగించిన పది మంది సేస్ కోసం ఇది చేయక తప్పని పరిస్థితిగా మారుతుంది రైల్వేస్లో కానివ్వండి బ్యాంకుల్లో కానివ్వండి సెంట్రల్ ఎక్సైజ్లో కానివ్వండి ఇక్కడ స్టేట్ గ్రూప్ సర్వీసులో కానివ్వండి మీరు క్వాలిఫై అవుతారు దీర్ఘకాలికంగా టర్లు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ రాజులో జరిపించే స్త్రీలు సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయాలి త్రిశూలతోటి దుబ్బం వేయాలి త్రిశూల్ తిరుగులేని త్రిశూల్ గొప్ప తిరస్కరణి మొట్టమొదటి సంవత్సరం అష్టమంలో శని ఉండటం వల్ల ఆకస్మికమైనటువంటి ఉపద్రవాలు వస్తాయి ఇబ్బంది పడతాయి కానీ పూర్తి స్థాయిలో వీరు డ్యామేజ్ మాత్రం కారు ఏదో ఒక విధంగా సమర్థించుకొని సర్దుకోగలుగుతారు గట్టి పైత్రం చేస్తే కానీ శత్రువర్గాన్ని మనం ఎదుర్కోలేము అనే భావన మీరు కలిగి ఉంటారు కానీ ఆ గట్టి పైత్రం చేయడానికి మీతో పాటు మిగతా వాళ్ళు ముందుకు రావాలి కదా Ağabeyi şey bir ağlatı içeyi